మై ఛానల్ స్మార్ట్ హెల్త్ వ్లాగ్స్ అండి. మీరందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. వీడియో ఏంటి అంటే అండి, ఇందాక ఒక నిమిషం వీడియోలో చెప్పాను కదండి మీ అందరితో మాట్లాడతాను అనేసి. అవునండి, మీ అందరితో మాట్లాడాలి అనేసి వీడియో చేస్తున్నానండి. మేము నా సబ్స్క్రైబర్లు అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో కూడా చూడకపోయినా కానీ ఏదో టైంలో ఖాళీ దొరికిన టైంలో నా వీడియో ప్రతి ఒక్కరు చూస్తారండి నా సబ్స్క్రైబర్లు. ఎందుకంటే అండి, ప్రతి ఒక్కరు చూడకపోతే నా సబ్స్క్రైబర్లు ఇంతమంది అభిమానులు నాకు ఉండరండి. చాలామంది మీ అందరి అభిమానం కూడా చాలా చాలా ఆనందం కలిగిస్తుందండి నాకు. ఎందుకంటే మీరు ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అడిగేది మా వారిని, నన్ను అడుగుతారండి, మేడం గారు వీడియోలు మించి వస్తామండి అనేసి. ప్రతి అంటే ఏదో రోజు ఎవరొకరు ఒకళ్ళు చూసే ఉంటారు కదండి, చూడకుండా అందరు కదా, అంతమంది సబ్స్క్రైబర్లు ఉండరు కదండి. అందుకని మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ సపోర్టు, మీ అందరి సపోర్టు నాకు ఉండాలండి. ఎందుకంటే మీ అందరూ ఏదో టైంలో ఖాళీ కుదిరిన టైంలో, ఎందుకంటే నా మీద అభిమానం చెప్పినన్నా మీరు నా వీడియోలు చూస్తారని, నాకు బిజినెస్ ఇస్తారని చాలా ఆశపడుతున్నానండి నేను. ఎందుకంటే రాజు తలుసుకుంటే దెబ్బలకి కొదవ అన్నట్టుగా మీరందరూ తలుసుకుంటే నా బిజినెస్కి పెద్ద ఇదేమీ కాదండి. ఎందుకంటే మీరందరూ ఏదో ఒకరోజు మీరు బయట కొనుక్కునే పప్పే నా దగ్గర కొన్నారనుకోండి, నాకు బిజినెస్ అవుతుందండి. నా ఛానల్కి నా బిజినెస్కి మీరందరూ సపోర్ట్గా ఉంటారు అనేసి, ఇంకా సపోర్ట్ ఇస్తారనేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నేను చేసే ప్రతి వీడియో ఎవరన్నా చూసినప్పుడు ఆ వీడియో ఎలా ఉందన్నది చిన్న కమెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే బాగుంది బాగోలేదని చిన్న కమెంట్ పెట్టండి నేను చేసే ప్రతి వీడియోకి కూడా చూసినప్పుడు. ఎందుకంటే నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు కదండి, నేను ఎలా చేస్తున్నాను ఎలా అంటే, చెప్పడం అయితే మీరు అందరూ చెప్తున్నారు మేడం గారు చాలా బాగా మాట్లాడతారు అనేసి. మీ అందరి దృష్టిలో బాగానే మాట్లాడతాను, బాగానే ఉంటాయి వీడియోలు అన్నది నేను సంపాదించుకున్నానండి. అలాగే మీ అందరి దృష్టిలో కూడా మా ఫ్యాక్టరీలో పప్పు కూడా చాలా బాగుంటుందనేసి మీ అందరూ ద్వారాగా నాకు అంటే తీసుకుంటున్నారండి. మా వారు ఫోన్కి మాత్రం పెడుతున్నారండి, చాలా బాగుందండి, సూపర్ అండి, పప్పు చాలా బాగుందండి, పప్పు అందిందని నా వీడియోకి చిన్న కమెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టే కమెంటే కదండి నేను మళ్ళీ మీతో మాట్లాడడానికి, ఇంకో వీడియో చేయడానికి నాకు కొద్దిగా బలం చేకూరుతుందని మీ అందరి ద్వారాగానా అనుకుంటున్నానండి. తర్వాత మీ అందరిలో ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా, ఒక లక్ష్మిగా, చాలామంది ఆడవాళ్ళు అయితే లక్ష్మి గారు ఉన్నారండి అనేసి అంటారండి. డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కూడా లక్ష్మి గారు మీరు చాలా బాగా చేస్తారండి అని. నిజంగానే చాలామంది అనుకున్నట్టుగా నా దగ్గర టాలెంట్ ఉందనేసి అనుకుంటున్నారండి. నా దగ్గర అయితే అంత టాలెంట్ లేదండి, నిజంగా చెప్తున్నాను కదా, టాలెంట్ అయితే లేదండి, ఏదో మాట్లాడుతున్నాను అంతే. ఆ మాట కూడా ఎలా మాట్లాడుతున్నాను కూడా తెలియదు నాకు. నిన్న ఒక ఆమె వచ్చింది, అంబో మీరు చాలా టాలెంట్ అండి అనేసి. అలానే కదండి చాలామంది తెలిసిన వాళ్ళందరూ కూడా అలాగే, అంటే అది ప్రేమతో అనేదో మరి ఏంటో నాకు తెలియదండి. తర్వాత మీ అందరికీ చెప్పాలనుకున్నది ఇంకోటి ఉందండి, నేను చేసే ప్రతి పనిలో కూడా అండి, ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పానండి, నా భర్త సపోర్టే కాకుండా నా పిల్లల నుంచి కూడా సపోర్ట్ బాగా ఉంటుందండి. ఎప్పుడు నేను బిజినెస్సే చేయనివ్వండి, వీడియోలో చేయనివ్వండి, ఏం చేయనివ్వండి, నేను చేసే ప్రతి పనిలో నా పిల్లల సపోర్టు, నా భర్త సపోర్టు ఉంటుందండి ఎప్పుడూ. కానీ మీ అందరికీ తెలిసిందేనండి, నేను ప్రత్యేకించి ఏం చెప్పట్లేదు. కావలసిన వాళ్ళు సపోర్ట్ మాత్రం రావాలంటే కొంచెం కష్టమండి. అదే కావలసిన వాళ్ళు అంటే ఎవరండి మేడం గారు అంటారు, ఎవరో కాదండి, మన బంధువులు
మన చుట్టాలు మన పక్కాలు మనం చేసే వీడియో నప్పదండి, మనం చేసే పని నప్పదండి. అది మీ అందరికీ తెలిసిందే. ఎంతమంది అభిమానులు ఉన్న వాళ్ళకి కూడా బంధువుల్లోని సపోర్ట్ ఉండదండి. అంటే అందరి సపోర్ట్ ఉండాలని నేను అనట్లేదు. నేను వీడియోలు చేసేటప్పుడు మీరందరూ నా వాయిస్ బాగుంది, చాలా బాగా మాట్లాడతారు మేడం గారు అన్నవాళ్ళే, మీరందరూ మీ అందరికీ నచ్చిన ఈ గొంతు ఈ మాట బంధువుల్లోని నచ్చదు, నువ్వు చేసే వీడియో ఏం బాగుంటుందని అనేసి అడుగుతారండి. అది మీ అందరికీ తెలిసిందే అనుకోండి. అయినా మీ అందరి సపోర్ట్ ఉంటే చాలండి నాకు, నా సబ్స్క్రైబర్లు, నాకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు. ప్రతి వీడియోలోని మీ అందరి గురించి చెప్తానండి నేను, ఎందుకంటే నా మీద అభిమానం మీకు ఎంత ఉంటే అండి, మీ మీద అభిమానం నాకు ఎంత ఉండాలి చెప్పండి. మీరు మీ అందరూ సపోర్ట్ నాకు ఉంటే ఎప్పుడు నేను ఎలా నవ్వుతూ మీ అందరితో మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని అందరినీ నేను బోర్ కొట్టిస్తున్నానేమో నాకు తెలియదండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి, ఉంటాను.